బాస్ జానీ మాస్టర్ కు బెయిల్ లభించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్, మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం చంచల్ కూడా జైల్లో ఉన్నారు. జానీ మాస్టర్ దాదాపు నెల రోజులకు పైగానే జానీ మాస్టర్ జైల్లో ఉన్నారు. ఇటీవల జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా కూడా తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ ఇచ్చింది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కోర్టులో అనేక పరిహారాలు కూడా ఆయన ప్రయత్నించారు. రెగ్యులర్ బెయిల్ కోసం, మధ్యంతర బెయిల్ కోసం కూడా ఆయన ప్రయత్నించినప్పుడు ఆ బెయిల్ పిటిషన్ ని రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంగా పట్టింది. ఏదైతే ఆయన ఇప్పటికే ఒక తమిళ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన నేపథ్యంలో నేషనల్ అవార్డు తీసుకునేందుకు ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా వేశారు. దాదాపు 4 రోజుల పాటు కూడా ఇప్పటికే ఆయనకి ఇచ్చిన నేపథ్యం. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం వెళ్తున్నారు కాబట్టి, పైగా నేషనల్ అవార్డు కూడా రద్దు చేశారు కాబట్టి ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దాని తర్వాత ఆ పిటిషన్ కూడా రద్దు చేశారు. తర్వాత కొన్ని రోజులు ఆగినటువంటి జానీ మాస్టర్ ఇటు ఏకంగా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుకి తనకు బెయిల్ కావాలని కూడా కోరడం జరిగింది. కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ను ఇవాళ జానీ మాస్టర్ కి ఇచ్చినట్టుగా తెలిసింది. ఇప్పుడు మరి ఇవాళ సాయంత్రం గానీ రేపు పొద్దున్నే గానీ జానీ మాస్టర్ జైల్ నుంచి అఫీషియల్ గా కూడా ఆయన రిలీజ్ కాబోతున్నట్టుగా మనకు సమాచారం అందింది. ఇదే అంశాన్ని జానీ మాస్టర్ సంబంధించినటువంటి వాళ్ళ వైపు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇవాళ మధ్యంతర సంబంధించినటువంటి ఈ బెయిల్ పిటిషన్ పైన వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత అనేక రకాలుగా కూడా ఇవాళ విచారణ అనేది జరిగింది. దాదాపు వాదన జరిగి అయితే నార్థింగ్ పోలీసులు కూడా బెయిల్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవ్వకపోతే కూడా వాళ్ళు కౌంటర్ ఫైల్ కూడా వేసినప్పటికీ కానీ ఎవరైతే అయితే జానీ మాస్టర్ సంబంధించినటువంటి లాయర్ చెప్పినటువంటి కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఇవాళ ఆయనకి ఆ బెయిల్ ని మంజూరు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది.